హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అంటే కాంపిటీషన్ తక్కువ ఉండి మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. దీనికి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది, మీరు అప్లైని చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి వాషర్మెన్ 39 వేకెన్సీస్, ట్రేడ్స్మెన్ మేట్ 26 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో వాషర్మెన్ 39 వేకెన్సీస్లో రిజర్వేషన్ వైజ్గా ఉన్నాయి. ఏంటి, అండ్రూజుడు కింద 19 వేకెన్సీస్. ఈ అండ్రూజుడు అంటే ఏ క్యాస్ట్ వారి అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి 7, ఎకనామిక్లీ వీక్ సెక్షన్ వారికి 6 ఉన్నాయి. ఎక్సర్విస్మెన్ కోటా కింద 8 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి విహెచ్ కేటగిరీలో 1 వేకెన్సీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ట్రేడ్స్మెన్ మేట్ 26 వేకెన్సీస్ ఇచ్చారు. అన్రివ్యూడ్కి సంబంధించి 20, ఎస్సీకి సంబంధించి 1, ఓబీసీకి సంబంధించి 4, ఎకనామిక్లీ వీక్ సెక్షన్ 1, ఎక్సర్విస్మెన్ కోటా కింద 3 వేకెన్సీస్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి 1, ఐటీ కేటగిరీ వాళ్ళకి 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీస్ అనేవి లేవు. మరి వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదంటే ఇక్కడ అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి వీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, బోత్ వాషర్మెన్ కానీ ట్రేడ్స్మెన్ మేట్కి కానీ మీరు అప్లై చేయాలనుకుంటే మీరు జస్ట్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు జాబ్స్కి అప్లై చేసి జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు మీ డ్రీమ్స్ను చేరుకోవడానికి మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? నవీన్ అనే అతను తను ఇంటర్మీడియట్లో ఒక బయాలజీ స్టూడెంట్, కానీ అతను తన కెరియర్ను సాఫ్ట్వేర్ డెవలపర్గా స్టార్ట్ చేశాడు. ఏంటి, ఒక సైన్స్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అవుతాడు అని అనుకుంటున్నారా? అయితే మనం నవీన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నవీన్ ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్ చూస్తుండగా ఆయనకి ఒక డౌట్ వచ్చింది. ఇన్ని కోట్ల మంది చూసే యాప్ను ఎలా మేనేజ్ చేస్తున్నారు, డేటాను ఎలా సెక్యూర్ చేస్తున్నారు? అప్పుడే అతనికి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఆసక్తి కలిగింది. తను ఒక సైన్స్ స్టూడెంట్ అయినప్పటికీ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యాడు. మొదటి 2 సంవత్సరాలు అతనికి కోడింగ్ చాలా టఫ్గా అనిపించేది, ఎందుకంటే అతనికి కోడింగ్ పైన టచ్ లేకపోవడం వలన. అయితే తను శ్రద్ధ పెట్టి హార్డ్ వర్క్ చేసి కోడింగ్ నేర్చుకున్నాడు. తర్వాత తన జూనియర్స్కి కూడా కోడింగ్ నేర్పించేవాడు. బట్ తను ఒక టైర్ 3 కాలేజ్ నుంచి డిగ్రీ పొందడం వలన తనకు నాలెడ్జ్ ఉన్నా కూడా మంచి జాబ్ రాలేదు. అప్పుడే నవీన్ రీలెవల్ గురించి తెలుసుకున్నాడు. రీలెవల్లో టెస్ట్ రాసి టెస్ట్ క్లియర్ చేయడం ద్వారా మల్టిపుల్ ఆఫర్స్ వేరియస్ గుడ్ కంపెనీస్ నుంచి మంచి ప్యాకేజ్తో వచ్చాయి. ఇప్పుడు అతను గోల్డ్ సెట్యూ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. నవీన్ తన తండ్రి గారితో వారి సిటీలో హోర్డింగ్స్తో ఉండడం మీరు చూడవచ్చు. నవీన్ ఇప్పుడు తన ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. ఈ స్టోరీ రీలెవల్ ద్వారా సక్సెస్ సాధించిన చాలామందిలో ఒకరిది. మీరు కూడా ఇందులో భాగం అవ్వవచ్చు. మీరు చేయాల్సిందల్లా రీలెవెల్లో టెస్ట్ అటెంప్ట్ చేయండి. దేశవ్యాప్తంగా రీలెవెల్ వారు 30 కోట్లకు పైగా జాబ్స్ను అందించారు. గత నెల రోజులలో 36 లక్షల ఉద్యోగాలను ఇచ్చారు. మీరు చేయవలసిందల్లా రీలెవెల్ వారి 18 టెస్టులలో ఏదైనా ఒక టెస్ట్, అంటే వెబ్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, సేల్స్, హెచ్ఆర్, ఇలా వీటిలో ఒక టెస్ట్ను రాయండి. మీకు గనక 50% లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ టెస్ట్లో వస్తే కంపెనీలు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఎగబడతాయి. అలాగే ప్రతి నెల టెస్ట్లో టాపర్గా నిలిచిన వారికి అట్రాక్టివ్ ప్రైజెస్ లైక్ ఐఫోన్, మ్యాక్బుక్, గుడీస్ లాంటివి ఇస్తారు. రీలెవెల్ ఫ్రీ టెస్ట్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక పర్ మంత్ శాలరీ విషయానికి వస్తే పే మ్యాట్రిక్స్ లెవెల్1 ద్వారా శాలరీస్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లెవెల్1 పే మ్యాట్రిక్స్ అంటే 18,000 బేసిక్ పే అనేది ఉంటుంది. సో బేసిక్ పే 18,000 కాబట్టి దీనికి డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, ప్రజెంట్ డిఏ సెంట్రల్ గవర్నమెంట్లో 46% ఉంది. ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని టీఏ, హెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్లో మీకు 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ
వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్ ఈ రీజియన్కి సంబంధించి ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనక మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటాయి, అంటే ఎక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అనే వివరాలు తర్వాత మేము మీకు ఇంటిమేట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే 45 రోజుల్లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు ఈ చివరిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది తెలియజేస్తాను. నెక్స్ట్ ద ఇండివిజువల్ కెన్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, అంటే ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ సి సివిలియన్ పోస్టులన్నీ కూడా ఆల్ ఇండియా లేబిలిటీలో ఉంటాయి, అంటే ఆల్ ఇండియా సర్వీస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ప్రజెంట్ సదరన్ కమాండ్లోనే జాబ్స్ ఉంటాయి, బట్ మీరు ఫ్యూచర్లో ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా వెళ్ళే విధంగా ఉండాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీంతోపాటుగా ఎలా అప్లికేషన్ చేయాలని చెప్తాను. అయితే 100 రూపాయల పోస్టల్ ఆర్డర్ అనేది మీరు కట్టవలసి ఉంటుంది పబ్లిక్ ఫండ్ అకౌంట్కి, దీనికి మీరు కట్టాలి. చెన్నై వారి పేరు పైన 100 రూపాయల పోస్టల్ ఆర్డర్ అనేది మీరు కట్టవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఈ పోస్టులకు సంబంధించి ఎవరీ అప్లికెంట్ మస్ట్ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్. ఒకవేళ మీరు ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది, కాబట్టి ఆ 2 రకాల పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే సపరేట్గా ఈచ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ అప్లికెంట్ కెన్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, మీ యొక్క అప్లికేషన్ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ పంపించవచ్చు. ఇక మీ యొక్క అప్లికేషన్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ద కమాండెంట్ మిలిటరీ హాస్పిటల్ డిఫెన్స్ కాలనీ రోడ్ చెన్నై తమిళనాడు పిన్కోడ్ 6000032 ఈ యొక్క అడ్రస్కి 45 డేస్ లోపు పంపించాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి మొత్తం ఇక్కడ చూడండి 4 సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. పేపర్ 2 జనరల్ అవేర్నెస్, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. జనరల్ ఇంగ్లీషు 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకి 4 టైప్ ఆఫ్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. బట్ నేను డిమాండ్ చేస్తున్నాను, మీ ద్వారా నేను ఏం తెలియజేస్తున్నానంటే తెలుగులో కూడా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎందుకు కండక్ట్ చేయాలంటే తెలుగు క్యాండిడేట్స్ సౌత్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాదు, కర్ణాటక వాళ్ళు కానివ్వండి, మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి, అలాగే మన తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి చాలామంది సెలెక్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే హిందీ అనేది కొన్ని రాష్ట్రాలకి మదర్ టంగ్గా ఉంది. వాళ్ళు ఈజీగా జాబ్స్ అనేవి వాళ్ళ కోసం టక్ అని అర్థమవుతాయి, వెంటనే అర్థమవుతాయి, ఈజీగా వాళ్ళ ఆన్సర్స్ అనేవి చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ తెలుగులో క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమిచ్చారు, 10th క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 10th వరకు కూడా మొత్తం తెలుగులో చదివిన క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి అందే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వలన, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే వాళ్ళకి ఉండడం వలన తెలుగులో ఎగ్జామినేషన్ అనేది పెడితే వాళ్ళు ఈజీగా జాబ్స్ అనేవి సాధిస్తారు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయాలని మనము ఫ్యూచర్లో ఇది రావాలని మనం కోరుకుందాం. ఫ్రెండ్స్ ఇక క్వశ్చన్ పేపర్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది, మనకి ట్రేడ్స్మెన్ మీట్ మరియు వాషర్మెన్ రెండింటికి సంబంధించి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే ఇది మీకు అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. పైన మనకి నీట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది అని మనకి క్లియర్గా ఇచ్చారు. ఎక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చిందంటే మిలిటరీ హాస్పిటల్ చెన్నై సదరన్ కమాండ్ నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరిగింది. ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అలాగే డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్, అంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 11 జూన్ 2020
2022 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 11 జూన్ 2022 నుంచి 45 డేస్ లోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా పంపించాలి. సో ఏ అడ్రస్ పంపించాలి అప్లికేషను? టు ద కమాండెంట్ మిలిటరీ హాస్పిటల్, డిఫెన్స్ కాలనీ రోడ్, చెన్నై, తమిళనాడు, పిన్కోడ్ 6000032. ఈ అడ్రస్కి పంపించాలి. ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ పేరు అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి. అలాగే ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించండి. ఫాదర్ నేమ్ కానీ అదర్ నేమ్ రాయండి, ఇద్దరు రెండు పేర్లు రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయండి. యాజ్ పర్ స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయండి. నెక్స్ట్ ఏజ్, ఎన్ని సంవత్సరాలు, లాస్ట్ డేట్ నాటికి అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. కేటగిరీ జనరలా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీనా, ఎకనామికలీ వీక్ శిక్షణ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. రిలీజియన్ ఏంటి అనేది రాయండి. హిందూసా, ముస్లింసా, క్రిస్టియన్సా, జైన్సా, సిక్సా, ఏది అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ పిన్ కోడ్తో సహా మొబైల్ నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు రాయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి చాలా జాగ్రత్తగా వేయండి. ఈమెయిల్ ఐడి అనేది ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది, హాల్ టికెట్స్ కానీ అన్నీ కూడా, సెలెక్షన్ లిస్ట్ అవన్నీ కూడా మీ ఈమెయిల్ ఐడికే రావడం జరుగుతుంది. కాబట్టి ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. నెక్స్ట్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ రాయండి. అంటే ఫస్ట్లో మీరు ఎస్ఎస్సీ అని రాసిన తర్వాత ఎగ్జామ్ ఏది పాస్ అయ్యారన్న చోట ఎస్ఎస్సీ అని రాసి, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, యూనివర్సిటీ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, డివిజన్ ఏంటి, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయనేది రాయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పే స్కేల్స్, డీటెయిల్స్ అవన్నీ కూడా రాయవలసి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేది. ఓకే, ఫిల్ చేసినటువంటి అప్లికేషన్స్తో పాటుగా మీ జిరాక్స్ కాపీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసి నేను చెప్పిన అడ్రస్కి వితిన్ 45 డేస్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.